దుర్గిలో శనివారం సిపిఐ పార్టీ మండల కన్వీనర్ చిట్టిప్రోలు ఆంజనేయులు ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో సిపిఐ పార్టీ జెండాను కాసుల నాగలక్ష్మమ్మ ఆవిష్కరించారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 90 సంవత్సరాలు నిండిందని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసేది సిపిఐ పార్టీయేనని పార్టీ ఏరియా కార్యదర్శి చవ్వా బాలస్వామిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మారుగొండ్ల వెంకటేశ్వర్లు, కాలా శివయ్య, సానం చౌడయ్య, హుస్సేన్, చిట్టిప్రోలు అమరేశ్వరరావు, ఎస్కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 26వ తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు పేద కుటుంబాల కష్ట జీవుల ఆయుధం పోరాటంగా కలుసుకొని అనేక ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర కలిగినటువంటి మన పార్టీ 90వ వార్షికోత్సవాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. అనేక నిర్బంధాలు పార్టీ మనుగడికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి కూడా మనం జైలు జీవితాలు కొనసాగించినప్పటికి కూడా పార్టీ ఉద్యమమే ఆయుధంగా అనేక సమస్యలను పరిష్కరించినటువంటి చరిత్ర మనకున్నది. మన మాచల్ నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల క్రితం రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు అడుగంటి తాగటానికి కూడా మంచినీళ్ళు ఉండవని చెప్పి ఆ రోజే దానికి మార్గం దుర్గి వెల్దుర్తి మండలానికి వరకుపుడి చాలా ప్రాజెక్టు కావాలని 75 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి గ్రామ గ్రామాన రైతాంగాన్ని మోటివేషన్ చేసిన సందర్భంలో ఆనాటి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో శంకుస్థాపన చేపించినప్పటికీ శంకుస్థాపనకే పరిమితమై ఇవాళ రైతాంగం రోజు బోర్లు ఎండిపోయి అల్లాడుతున్నటువంటి పరిస్థితి, అన్ని గ్రామాల్లో మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉందంటే మన పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణం. దానికి ఇన్ని సంవత్సరాల అందులో భాగంగా ఈరోజు సాయంత్రం మాచర్లపట్నంలో జరిగేటువంటి భారీ ర్యాలీని హరజెండా పార్టీ కార్యకర్తలు జెండా చేతబూని భవిష్యత్తు పల్నాడు అభివృద్ధికి కావాల్సినటువంటి ఉద్యమానికి నాందించమే, ఉద్యమ వారసులు మేమే అని చెప్పుకునే పందాలో ర్యాలీ జరగబోతూ ఉంది. ఆ ర్యాలీని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా అందరూ రావాలని, ర్యాలీలో పాల్గొనాలని, కష్టజీవులు మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీకి అండగా ఉండటం ద్వారా ఇవాళ రాజకీయాలు వేరు, ప్రాంతాల అభివృద్ధి వేరు. ప్రాంతాల అభివృద్ధి విషయానికి వచ్చేసరికి రాజకీయాలతో సంబంధం లేకుండా అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏ రాజకీయ పార్టీ పిలిపించినా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వం దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లే దాంట్లో ముందుకు వస్తే మేము స్వాగతిస్తాం. మేము కూడా లేదా మీరు నాయకత్వం వహించినా మేము పాల్గొంటానికి మాకు అభ్యంతరం లేదని, సత్య రాజకీయాలు విడన